గ్లోబల్ స్టార్ అంటే ఏంటో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ చూస్తే తెలుస్తోంది ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని సంచలనం అవుతోంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పులు లేకుండా నడవడం నుంచి అమెరికాలో దిగడం వరకు ఆయన ప్రతి అడుగును అభిమానులు ప్రేక్షకులు ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ఆయన పేరుతో సందడి చేశారు స్వామివాలలో అమెరికా వెళ్లిన రామ్ చరణ్ అక్కడ ఆలయంలో అయ్యప్పమాల తీశారు గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే ఆయన చూడడం కోసం అభిమానులు బారులు తీరారు ఎంతకు ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటున్న రామ్ చరణ్ వ్యక్తిత్వం చూసి సైతం అభిమానులు అవుతున్నారు ఒక చిన్న పాప కూడా రామ్ చరణ్ కోసం ఏడ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే ఇక గుడ్ మార్నింగ్ అమెరికా షోలో సింపుల్ గా చరణ్ కూర్చున్న తీరు గురించి హోస్ట్ కూడా మాట్లాడారు రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది ట్రిపుల్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాతల నుంచి విమర్శకుల ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది రామ్ పాత్రలో నటన గురించి జేమ్స్ క్యామరూన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చరణ్ పెర్ఫార్మెన్స్ ఎంత ఎఫెక్ట్ చూపించినదని అర్థమవుతోంది ట్రిపుల్ ఆర్ సినిమాని కూడా రామ్ చరణ్ నటన మరో స్థాయిలో నిలబెట్టింది అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు నామినేషన్లు సాధించి పెట్టింది ఇప్పుడు ది క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో రామ్ కు నామినేషన్ లభించింది మార్చి పదహారున విన్నర్స్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు ఇదిలా ఉంటే గత వారం పది రోజులుగా రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ ఓ ట్యాక్ టాప్ ట్రెండింగ్ లో అవుతోంది మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ రేంజ్ ఇదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ప్రస్తుతం అమెరికా హై రేంజ్ లో ఉంది కాబట్టి అమెరికా గవర్నమెంట్ రామ్ చరణ్ కి హై సెక్యూరిటీని కల్పించిందట అంతేకాదు రోజుకి దాదాపు మూడు కోట్లు ఖర్చు చేస్తోందట రామ్ చరణ్ కోసం ప్రొసీడియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్నారు హీరోగా ఆయన పదిహేనవ సినిమా అది